షూటింగ్కనే రాజమండ్రి రావడం జరిగింది. బట్ అనుకోకుండా స్వామివారి దర్శనం అందులో వచ్చిన తర్వాత తెలిసింది, శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడ ఉందని తెలవడం. మాక్సిమం మా డాడీ అన్ని కవర్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ శక్తిపీఠ దర్శనం కూడా అయింది. సో రేపటి నుండి మా షూట్ స్టార్ట్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ అస్ అమ్మవారి దర్శనంతో, శివుడి దర్శనంతో. థ్యాంక్ యూ, లైక్ ఆలయ పంతులు అందరూ కూడా బాగా దర్శనం చేయించారు. షూటింగ్ చేస్తాం ఇంకొక 10 రోజులు. 10 రోజులు ఇంకా పేరు పెట్టాడు. ఎంత శాతం పూర్తయిందండి? హైదరాబాద్లో ఒక 15% అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ 10-15 రోజులు షూట్ చేసి ఈ పరిసర ప్రాంతంలో ఇంకెన్ని రోజులు షూటింగ్ చేస్తాం? 15 రోజులు. ఇప్పుడు వరకు చేసిన ఫిల్మ్స్ ఎన్ని సార్? ఇప్పుడు వరకు చేసిన ఫిల్మ్స్ ఎన్ని? ఇది 11 సార్. అది మన ఈస్ట్ గోదావరి జిల్లాలోనే చేస్తారు. అవును. దీని డైరెక్టర్ అండి? ఇతనే సార్. భీమేశ్వర ఆలయంలో ఇదండి శివుడి దర్శనం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. రేపటి నుంచి ఇక్కడ షెడ్యూల్ నిర్వధికంగా ఒక 20 రోజులు జరుపుకోవాలని షెడ్యూల్తో వచ్చాం. భగవంతుడి దైవాల ఆశీస్సులు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సితార ఎంటర్టైన్మెంట్స్ అండి, మా నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు, వెంకట ఉప్పులూరు గారు, గోపి గారు దీనికి నిర్మాతలు, అలాగే యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్ డైరెక్టర్, నేహ శెట్టి అంజలి హీరోయిన్స్ సినిమా. సో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ రెండు కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ వస్తుంది. ఈ మూవీని ఎంత బడ్జెట్తో అంచనా వేసి నిర్మిస్తుంది సార్? మాకు బడ్జెట్లు అన్ని ప్రొడ్యూసర్ గారు మాట్లాడితే బాగుంటుంది. సార్ ఇప్పుడు వరకు మీరు చేసిన మూవీలు? రౌడీ ఫెలో నా మొదటి సినిమా అండి, తర్వాత చల్మోహన్ రంగ, ఇది 3వ సినిమా అండి. పాటలు దాదాపు ఇప్పటికీ ఒక 700 పాటల వరకు కూడా రాశాను మన తెలుగు సినిమాలకి. థ్యాంక్ యూ సార్.